हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जेसी तेलुगु व्लॉग्स। ई रोज मनम एंतो टेस्टीगा उंडे एंतो हेल्दी अयिना अरटिकाय फ्राई एला तयार चेसुकोवालो चूसेद्दाम। इदी मीकु चाला ईजीगा अयिपोतुंदी, लंच बॉक्स लो कूडा चाला क्विक गा अयिपोतुंदी। मुंदुगा स्टव ऑन चेसुकोनि ओक पैन पेट्टुकोनि दानिलो 4 टेबल स्पून ऑयल वेसी ऑयल कोंचेम हीट अवनवाली। ऑयल कोंचेम हीट अयिन तर्वात दीनिलो 1 टेबल स्पून आवालु, 1 टेबल स्पून पच्चिशनग पप्पु, 1 टेबल स्पून सायमिन पप्पु, 1/2 टेबल स्पून जीलकर्र, 2 कट चेसि पेट्टुकुन्न एंडुमिर्ची, 2 రెబ్బల కరివేపాకు, 5-6 కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। దీనిలో 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక చిన్న సైజ్ ఆనియన్ వేసి మరలా ఒకసారి కలుపుకోవాలి। దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజ్ అరటికాయలను ఇందులో వేసుకోవాలి। అరటికాయ ముక్కల్ని కట్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్ లో వేయడం వల్ల ముక్క అనేది బ్లాక్ గా అవకుండా ఉంటుంది। అలాగే అరటికాయలను పీల్ తీసేటప్పుడు గాని కట్ చేసేటప్పుడు గాని మన చేతులకి ఆయిల్ రాసుకోవడం వల్ల చేతులు అనేవి బ్లాక్ గా అవకుండా ఉంటాయి। ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకొని లిడ్ తో క్లోజ్ చేసుకోవాలి। ఇలా ఒక 5 నిమిషస్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి అడుగు పట్టకుండా గరిటతో బాగా కలుపుకోవాలి। ఇలా అరటికాయ ముక్కలు మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అరటికాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి। ఈ మొత్తం వేసి ఒక 5 నిమిషస్ పాటు అరటికాయ కూరని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి। థాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్।